శుభోదయం, అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత నిత్య పారాయణంలో భాగంగా ఈరోజు భగవద్గీత ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగం 11వ పద్యం నుండి 20వ శ్లోకం వరకు 11వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు పారాయణం చేయాలి. భక్తితో శ్రద్ధలతో పారాయణం చేయాలి. వినేవాళ్ళు కూడా అలాగే వినాలి. శుభం భూయాత్. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీ భగవాన్ ఉవాచ. అశోచ్యానవ్యశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండితాః నాను శోచంతి పండితాః నత్వేవాహం జాతు నాశం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. 13వ శ్లోకం. రేహిణోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి ధీరస్తత్ర న ముహ్యతి. 14వ శ్లోకం. మాత్రాస్పర్శాస్తు కౌంతేయ మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః అగమాపాయినో నిత్యాః తాం స్థితిచ్ఛస్వ భారత. యం హి న వ్యథయం తేతే పురుషం పురుషశభా సమదుఃఖసుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే నాశతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయో సత్వదర్శిభిః. అవినాశితు తత్విద్ధియేన సర్వమిదం తతం సర్వమిదం తతం వినాశ మవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి న కశ్చిత్ కర్కమర్హతి. 18వ శ్లోకం. అంతవంత ఇమే దేహే నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుద్ధ
तस्माद्युद्भ्यस्वभारत तस्माद्युद्भ्यस्य भारत। पन्तोम्मिदव श्लोकम् ययेनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते। चिवरि श्लोकम् 20वां श्लोकम् न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यशाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे। 20 శ్లోకములు పఠించగలిగాం. ఇదంతా కూడా గురుకృపతో, శ్రీకృష్ణ భగవానుని యొక్క దయతో నిత్యపారాయణ కొనసాగుతుంది. ఒక్కసారి కృష్ణ భగవానుని స్తుతితో ఈనాటి గీతాపారాయణం ముగిద్దాం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం.